కన్నబిడ్డల కరుణకు దూరమై వృద్ధాప్యంలో ఎన్నో అవస్థలు పడుతున్న వారిని చేరదీస్తున్నాడో మనసున్న మనిషి. తల్లి చివరి కోరికను నెరవేర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తూ వారి బాగోగులు చూస్తున్నాడు. నెల్లూరు జిల్లా గొలగముడిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి 110 మంది వృద్ధులకు అండగా ఉంటున్నాడు. నలుగురిని ఆప్యాయంగా పాలకరిస్తున్న ఈయన పేరు కోసూరు రత్నం. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఇనగళ్లూరు వాసి. పెద్ద రైతు కుటుంబంలో పుట్టిన ఈయన కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇంటికి వచ్చి ఆమె బాగోగులు చూసుకునేవారు. కాని విధియాడిన ఆటలో తల్లి దూరమైంది. చివరి దశలో తల్లి కనకమ్మ అనాథలుగా రోడ్లమీద ఉన్న వృద్ధులకు అండగా ఉండాలని చెప్పి కన్నుమూసింది. తల్లి కోరికను తీర్చేందుకు రత్నం ఉద్యోగం వదిలి అప్పటినుంచి వృద్ధుల సేవలో తరిస్తున్నారు. నెల్లూరు జిల్లా గొలగమూడిలో 11 ఏళ్ల కిందట విశాలమైన ఆవరణలో చెట్ల మధ్య బహుళ అంతస్తులతో వృద్ధాశ్రమాన్ని రత్నం నిర్మించారు. అప్పటినుంచి ఏ ఆసరా లేకుండా దీనస్థితిలో ఉన్న వృద్ధులను చేరదీసి వారి బాగోగులు చూస్తున్నారు. ప్రత్యేకమైన గదులు, మంచినీటి వసతి, ఉచిత వైద్యం కల్పించి వారిని కన్నబిడ్డల్లా సాకుతున్నారు. ఎక్కువ సమయం వారితోనే గడుపుతూ సేవలు చేస్తున్నారు. చనిపోయినప్పుడు చాలా బాధేసింది. సో అమ్మ ఇంత చేసింది కదా, నేను అమ్మ లాంటి వాళ్ళ కోసం కొంతైనా చేయాలనుకు వచ్చిన ఆలోచనతోటి అప్పటి నుంచి 2004లో కోసురత్నం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి సేవలు అందించాలని ఒక ఆలోచనతోటి 2007లో ఆశ్రమాన్ని, విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం ప్రారంభించాను. ఒక్కరితో మొదలైందండి. ఈరోజు 100 మందికి పైగా పెద్దల ఆశ్రమంలో ఉన్నారు. పూర్తిగా దీంట్లోనే ఉండిపోయాను. నాకు వేరే ఉద్యోగం, వ్యాపారం అన్నీ వదిలేసి కంప్లీట్గా దీనికోసమే, విశాలాక్షి వృద్ధులాశ్రమంలో ఉండే పెద్దల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఉచిత హాస్పిటల్ కూడా పెట్టి ఎంతోమందికి న్యాయం చేయాలని ఒక చిన్న ఆలోచనతో ఉన్నాను. పిల్లలు లేని, బిడ్డలు వదిలేసిన తల్లులు ఎందరో ఆశ్రమంలో ఉన్నారు. కొందరు విదేశాల్లో ఉంటూ తల్లులను ఇక్కడ వదిలేసి వెళ్లారు. అందరూ 70 ఏళ్లు పైబడిన పండుటాకులే. నడవలేనివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మతిస్థిమితం లేనివారు ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమానికి వచ్చి 10 ఏళ్ళు సార్. నేను బాగున్నాను. అన్ని మా సారు బాగా చూసుకుంటున్నారు నన్ను. నాకేం తక్కువ లేదు. నా జీవితం ఇక్కడే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ తీసుకొచ్చి వదిలేసాడు. ఆడ ఏమన్నా రాలేదు. ఇంకా సారు నువ్వే నాకు దండం పెట్టుకొని ఆయన కానీ ఉండా. ఇక్కడ బాగుండు, అన్నీ బాగుండవు. ఏ నీళ్ళు తినటానికి, మూడు పూటలు బాగా అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. నేను ఇక్కడ పాను అని ఆ సార్కి చెప్పుకుంటా ఉన్నాను. ఇక్కడే ఉండా సార్, ఒక్కదాన్నే ఉండాను. ఇంట్లో మా తమ్ముడు బిడ్డలు తీసుకొచ్చాడు, వదిలేరు. చూడలేకనే వాళ్ళు ఒకరు బెంగళూరు, ఒకరు అమెరికా అట్లుంటే ఏడ ఊరేతారు నాతో. ఇక్కడ బాగానే ఉంది. బాగా చూస్తాడయ్యా సార్. ఒక మనిషికి బాగాలేదంటే భలే బాధపడతాడు ముందు ఆయన. ఇంత మాత్రం ఇంట్లో వాళ్ళు కూడా చూడరు. మా వృద్ధాశ్రమంలో 110 మంది వృద్ధులు ఉన్నారు. ఉదయం 5 గంటలకు లేస్తాము. 5 గంటలకు లేచిన తర్వాత పెద్దవాళ్ళకి పాలిస్తాము. 8:30-9 టిఫిన్ పెడతాము. ఆ టిఫిన్కి కంపల్సరిగా మా హస్బెండ్ టిఫిన్ మధ్యాహ్నము రాత్రి తనే ఉండి తన స్వయంగా వడ్డిస్తారు. తల్లిదండ్రులు లాగానే భావించి వాళ్ళకి సర్వీస్ చేస్తామండి. ఎక్కువ శాతం మన దగ్గర పిల్లలు తీసుకొచ్చి వదిలేసిన వాళ్లే ఉన్నారు. వీళ్ళతో అన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు పెద్దవాళ్లతోనే మా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాము. రత్నం చేస్తున్న సేవలను చూసిన అనేక మంది ఆర్థిక సహకారం అందిస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్నవారు భూరి సహాయం చేస్తున్నారు. కూతురు పెళ్లి చేసినాను, కట్నం ఇచ్చాను. వాళ్ళు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి, ఇంకా మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేను మీద ఒకటే ఉన్నా. ఇప్పుడు నాకు కావాల్సిన భోజనము అంత వసతి ఇచ్చారు. ఇక్కడ మంచి వసతి ఇచ్చారు. ప్లస్ తర్వాత ఆయన తోచిన రీతిలో నాకు జీతం కూడా ఇస్తున్నారు. ఖర్చులు జీతం కూడా ఇస్తున్నారు. కాబట్టి నాకు అండగా ఉన్నారు. ఇక్కడ కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేస్తున్నట్లు రత్నం తెలిపారు. అనాథ పిల్లల కోసం
పాఠశాలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.